ఏదో జన్మలో అదృష్టం చేసుకుని ఉంటాను, ఎక్కడో సుకృతం చేసుకుని ఉంటాను. బాలుగారితో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడ్డమే కాదు, ఆయనతో సినిమాల్లోనే కాక సురాభిషేకం పుణ్యమ అని ఎన్నో పాటలు వారితో కలిసి పాడే అదృష్టం నాకు దక్కింది. ఇది మాత్రమే కాదు నా అనుబంధం. ఒక వ్యక్తిగా అంటే పుట్టేటప్పుడే అందరూ గొప్పవాళ్లై పుట్టరు, మహారుషులై పుట్టరు, మహారుషులుగా పుట్టరు. ఎదిగే క్రమంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఆపాదించి పెడతాయి. అలా ఆయన ఎన్నో ఒడిదొడుకులు చూశారు. ఆయన ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు ఆయనకి. అవన్నీ కాచి వడపోసి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక మహామనీషి బాలుగారు. ఏంటో ఏదో చెప్పుకోవాలనిపిస్తోంది, కానీ అది ఏంటో అర్థం కావట్లేదు. అంత శూన్యంగా ఉంది. మనం ఆయన దగ్గర నుంచి పాట ఎలా పాడాలో మాత్రమే నేర్చుకోవటం కాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒక మనిషిని చూసే పద్ధతి, సహాయం చేసే గుణం, కరుణ, జాలి, ముఖ్యంగా కళాకారుల్ని ఆయన గౌరవించినటువంటి పద్ధతి, ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకుని సీనియర్స్ని గౌరవిస్తూ దేవుళ్లలా పూజిస్తూ, ఆయన పాటని ఇష్టపడ్డం కాదు, ఆయన పాటని బాధ్యతగా అనుకున్నారు, పాటని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఆయన ప్రొఫెషన్ అంటే ఆయనకున్న నిబద్ధత, ఆయన ప్రతి పాట అంత బాగా రావడానికి పడే తాపత్రయం, ఇవన్నీ ఆయన గొప్ప మనిషిగా, గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దాయి. లెట్ ఇట్ బి సింగింగ్, డబ్బింగ్, యాంకరింగ్, మ్యూజిక్ డైరెక్షన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. బాలుగారు లేరు అని దయచేసి ఎవరు అనకండి, ఆయన ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కొంతమంది కారణ జన్మలు, వాళ్ళు ఒక పర్పస్ కోసం వస్తారు, ఆ పర్పస్ ముగించిన వెంటనే వాళ్ళకి దేవుడు ఇంకొకటి అసైన్ చేస్తాడు. రేపటి నుంచి కొత్త పాటలు వినవంతే, కానీ ఆ పాత పాటలన్నీ కొత్తగా మళ్ళీ 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 వింటుంటే ఈ జీవితకాలం మనకి సరిపోదు. అంత నిధి మనకు వదిలేసి ఆయన ఎక్కడో రెస్ట్ తీసుకుంటున్నారు. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, జీవితం పూలబాట ఎప్పుడు కాదు, జీవితం ఎప్పుడు ముళ్ళబాటే. చూసుకుంటూ చూసుకుంటూ అడుగులేయాలి, దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. నవ్వుతూ, నిబద్ధతతో, క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులేయాలి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఈ మాట నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆయన అందరినీ ఒకేలాగా చూశారు, అందరినీ ఒకేలా ట్రీట్ చేశారు. నేను కొంచెం ఎక్కువ సమానం అని అనుకుంటే నాకెంత తృప్తిగా ఉంటుంది తెలుసా? నా అలాగే అందరూ అనుకుంటారు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ బాలుగారితో. ఇది ఏంటో తెలీదు, కానీ లెట్స్ సెలబ్రేట్ హిజ్ మ్యూజిక్, హిజ్ లెగసీ, హిజ్ సాంగ్స్, హిజ్ పర్సనాలిటీ, హిజ్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. లెట్స్ సెలబ్రేట్ ఎస్పీబీ.